మీ నాన్నగారు ఉన్నారా అని అడిగే కుటుంబంలో మనం పుట్టామనుకో, మనం అలాగే మీ అమ్మ మొగుడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగేవాడు ఉంటాడు అనుకోండి, మీ అమ్మ మొగుడు కూడా నాన్నే కదా, అమ్మాయి అంత నా పూలికే అన్నాడు, మీ పిల్లకి బట్టతా అని అడిగాడు. మీకు బాగా నచ్చిన కమెడియన్ ఎవరు సార్? ఇప్పుడు ప్రెసెంట్ ఏ ఆర్టిస్ట్ తోటి నా జీవితంలో ఎప్పుడూ దెబ్బలట్లేదు, ఎప్పుడూ కాంట్రవర్సీ లేదు. ఇది పంప్ అనుకుంటున్నారు, కోర్టు అనుకుంటున్నారు, కొట్టుకు చూస్తున్నారు, ఇక్కడ తిడతాను వాళ్ళిద్దరిని. ఇలాంటి మీరు ఎగ్జిట్ అయిపోండి అన్నాడు డైరెక్టర్ గారు అనేసి ఎగ్జిట్ అవుతుంటే నేను పడిపోయా అక్కడ కింద, సరిగ్గా బ్యాలెన్స్ లేక. గౌబా సప్తగిరి వచ్చి గౌబా నన్ను లేవదీసి ఎక్కడ తల వంచాలో ఎక్కడ తలెత్తాలో నేర్చుకున్నవాడు ఇప్పుడు బాగానే ఉంటాడు. మనిషికి మానవత్వం అన్నది ఉండాలి కదా, అంతమంది ఉన్నారు అక్కడ మించుమించుగా ఒక 100 మంది ఉంటారు, మరి అతనే ఎందుకు రియాక్ట్ అయ్యాడు? ఇప్పుడు నేను బ్రహ్మాండాన్ని ఎలా మర్చిపోతాను? జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను కదా. చాణక్యుడు అంత వాడు చెప్పాడు, మీరు సంపాదించిన దాంట్లో 4 భాగాల కింద చేసుకోవాలి. ఒక భాగాన్ని మీ నిత్య జీవితంలో మీ ఖర్చులు ఖర్చు పెట్టుకోవాలి, ఒక భాగాన్ని మీరు దాచుకోవాలి, ఒక భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగించుకోవాలి, ఒక భాగాన్ని మీ వృత్తికి తగిన పెట్టుబడి పెట్టుకోవాలి అని చాణక్యుడు అర్థశాస్త్రంలో చెప్పాడు. ఇప్పుడు మొన్న ఎవరో ఛానల్లో గతను పాపం గొప్ప గొప్ప కమేడియన్స్ ఏవిఎస్ ధర్మవరు సుబ్రహ్మణ్యం వేణుమాధవ్ వీళ్ళందరూ పోయారండి అన్నాడు. ఇదో మాట సందర్భం అంటే నేను అంత గొప్ప కమేడియన్ కాదండి, కానీ ఎప్పటికప్పుడు గొప్ప కమేడియన్ అవుతానండి అన్న, ఎప్పటికప్పుడు పోవాల్సి ఉంటుంది కదా. మంచి 50 ఏళ్ళ నుంచి సేమ్ వైఫ్, సేమ్ హౌస్, సేమ్ ఫ్యామిలీ, సేమ్ వైఫ్ అంతా బాగానే ఉంది. కొంచెం లెంగ్త్ ఎక్కువ అయితే ఎడిటర్ మొత్తం సీన్ లేపేస్తాడు చూసుకోండి. లిమిట్స్ లో ఉండండి.